అధికార పక్షం ఏదైనా ఒక ఆలోచన చేస్తే దాని మీద విమర్శించడం అనేది ప్రతిపక్షానికి పరిపాటే. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అది కాస్తంత ఎక్కువగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే దాన్ని విమర్శిస్తుంది. తాజాగా ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి లాక్డౌన్ నేపథ్యంలో లిక్కర్ దుకాణాలు ఎప్పుడైతే తెచ్చుకున్నాయో 4వ తేదీ నుంచి లిక్కర్ దుకాణాలు తెరుచుకోవడం, అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు, ఇప్పుడు లిక్కర్ అవసరమా అమ్మడం అని చెప్పి ప్రచారం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం, అదే నేపథ్యంలో ఎందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటూ ఒక విమర్శ, 75% అంటే ముందు 20% పెంచారు తర్వాత మరొక 50% పెంచారు, ఇలాగ మద్యం ధరలు పెంచేసి సామాన్యుడికి గుక్కడు క్వార్టర్ బాటిల్ సీసాను కూడా అందించలేకపోతున్నారు ఇలాగ, అంటే ఏదో ఒక ప్రచారం ఒక్కొక్కసారి ఆ విష ప్రచారం అనుకోవాలో ఆ వ్యతిరేక ప్రచారం అనుకోవాలో రాజకీయంగా చేయాలని చేస్తారు, లేకపోతే దాని వెనకాల ఎటువంటి పరిస్థితులు అలా చేయాల్సి వస్తుందని ప్రజలు అనుకుంటారు అని అనుకుంటారో కూడా ఆలోచిస్తారు కూడా, కానీ ఏదో ప్రచారం అయితే చేసేస్తారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి ఒక క్లారిటీ ఇస్తానే ఉన్నారు. మద్యం అమ్మకాలు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే లిక్కర్ షాపులు తెరుచుకోమని చెప్పిందో ఆ తర్వాత తెరిచారు, కానీ ముందుగా అయితే తెరవలేదు. అది కూడా 25% మద్యం ధరలు పెంచాలని మొట్టమొదటిగా నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారే. అంతే తప్ప తర్వాత 16% పెంచు తెలంగాణలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మొదటి రోజులో ఎక్కువ ఆదాయం వచ్చింది అని ప్రకటించింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. తర్వాత ఎప్పుడైతే మరొక 50% పెంచారో ఆదాయం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. మొదట్లో 70 కోట్ల రూపాయల ఆదాయం వస్తే తర్వాత 30 కోట్లు తగ్గిపోయింది. అంటే ఎంత ఆదాయం తగ్గిపోయిందో చూడండి. అయితే దానికి సంబంధించి ప్రభుత్వం ఏమి ఆదాయం పెంచుకునేందుకో లేదంటే లిక్కర్ ద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆ వైన్ షాపులు ఆల్రెడీ 20% వైన్ షాపులు తగ్గించారు. ఆ 20% వైన్ షాపులు తగ్గించుండకపోయేవారు ఆ టైం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా నడుస్తోంది. కానీ లాక్డౌన్ ముందే ఈ కరోనా రాకముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి బార్లకు ఒక టైము, వైన్ షాపులకు ఒక టైము, బెల్ షాపులు కంప్లీట్గా ఎత్తేసారు. ఈ వైన్ షాపులన్నీ ప్రభుత్వమే నడుపుతోంది. సో ఇంత పకడ్బందీగా నడుపుతున్నా సరే ఏదో ఒక ప్రచారం చేయాలని చేశారు. కానీ ఫైనల్గా చూస్తే జగన్ గారి ఐడియా పూర్తిగా వర్కౌట్ అయింది అనేది వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం. ఏంటి ఆ వర్కౌట్ అంటే ఖచ్చితంగా మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గించడానికి మాత్రమే రేట్లు పెంచామని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఆదాయం ఎప్పుడైతే 70 కోట్ల నుంచి 30 కోట్లకు పడిపోయిందో దాన్ని బట్టి అర్థమవుతుంది మద్యం అమ్మకాలు ఏ రకంగా తగ్గాయి. ఒకవేళ నిజంగా మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నా, ఒకవేళ తాగే వాళ్ళ సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా అంతే స్థాయిలో ఉంటే మొదటి రోజు 70 కోట్లు వస్తే తర్వాత 90 కోట్లు ఇంకా అలా పెరిగిపోతూ ఉండాలి, తర్వాత 100 కోట్లు 200 కోట్లు ఇలా రావాలి. కానీ అది తగ్గుతూ వస్తుంది అంటే రేట్లు పెంచడం వల్ల భయపడి వెళ్ళట్లేదు, అలాగే టైమింగు ప్లస్ పూర్తి స్థాయిలో షాపులు లేకపోవడం, 20% మద్యం దుకాణాలు తగ్గించడం, ఇవన్నీ కూడా మద్యపాన నిషేధానికి సంబంధించి మద్యపాన నిషేధ అమలుకు సంబంధించిన వేస్తున్న అడుగులకు పూర్తిగా ఈ నిర్ణయాలన్నీ దోహదపడుతున్నాయి అనేది ఆల్రెడీ స్పష్టమైపోయింది. అంటే జగన్ గారి ఐడియా ఒక రకంగా సక్సెస్ అయింది అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.